రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ లో తన పాటును కూడా పూర్తి చేశాడు డార్లింగ్ ఈ సినిమా తర్వాత నాగశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో పాటు ఓం రావత్ డైరెక్షన్ లో ఆది సినిమాని చేస్తున్నాడు వీటితో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా కూడా చేస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీత ఆకట్టుకుంటుంది ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో సంచలనాలు సృష్టించాడు దీంతో సలార్ సినిమా పైన అంచనాలు భారీగా ఉన్నాయి ప్రభాస్ ను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించినంత పవర్ఫుల్ గా చూపించనున్నాడట ప్రశాంత్ నీల్ గత సినిమాల మాదిరిగానే ప్రభాస్ సినిమాలో కూడా తన మార్క్ ని చూపించనున్నాడు ప్రశాంత్ సలార్ అంటే కమాండర్ చీప్ అని అర్థం దాంతో ప్రభాస్ సినిమాలో గ్యాంగ్ లీడర్ గా కనిపించనున్నాడని అర్థమవుతుంది గ్రూప్ వెనకాల ఉండేవాడు లీడర్ గా ఎలా మారుతాడు దాని కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు అనే కథతోనే ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు గతంలో దర్శకధీయుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రపతి సినిమాలో ఇదే తరహా పాత్రలో నటించాడు డార్లింగ్ ఇప్పుడు ప్రశాంత్ కూడా ప్రభాస్ ను లీడర్ గా చూపించబోతున్నాడట ఇక సలార్ సినిమాలో రివెంజ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తుంది మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి